హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు. ఊదలతో చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఊదలతో అన్నం ప్రిపేర్ చేసుకుందాం. 2 కప్పుల ఊదలని వాష్ చేసుకొని 4 కప్పుల నీళ్లు పోసుకొని 6 గంటలు నానబెట్టుకున్నాను. అన్నం వండుకోవడానికి స్టీల్ పాత్రను కానీ మట్టి పాత్రను కానీ తీసుకొని అందులో ఊదలు నానబెట్టుకున్న నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి నీళ్ళని బాయిల్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు సరిపడా ఉప్పును కూడా వేసుకొని అన్నం ఉడికించుకోవచ్చు. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి, ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న ఊదలను వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అన్నం ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అన్నమంతా ఇలా దగ్గరగా అయిన తర్వాత ఫ్లేమ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అన్నం పూర్తిగా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాత్రని స్టవ్ మీదనే మరొక 10 నిమిషాలు వేడికి అలానే ఉంచుకోవాలి. అన్నం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిస్తే ఇలా రైస్ పొడిపొడిగా అవుతుంది. రెడీ అయింది కదండి పులిహోరకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 పెద్ద నిమ్మకాయలు ఇలా రసం తీసుకొని పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వేరుశనగుళ్ళు, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, పోపు దినుసులు అన్నీ 1 స్పూన్ తీసుకున్నానండి. 2 ఎండుమిరపకాయలు, 5 లేదా 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, రసము, పచ్చిమిర్చి మీ టేస్ట్కు సరిపడా వేసుకోవచ్చు. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు నిమ్మరసంలో ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో వేరుశనగ విత్తనాలు, జీడిపప్పు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మిర్చి, కరివేపాకు కూడా ఫ్రై అయింది కదండి, ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ పోపు మిశ్రమంలో నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మరసం అంతా కలిసిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నము, ఫ్రై చేసుకున్న పీనట్స్, ఇంకా కాజు కూడా వేసుకొని రైస్ అంతా ఈ పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నం అంతా బాగా కలిసిన తర్వాత 5 లేదా 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఊదల నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఊదలతో అన్నము మరియు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.